చాలా అంటే చాలా బాధిస్తుంది. సిఆర్ గారు ఎలిమినేషన్ అదే నామినేషన్లో ఉన్న ప్రతిసారి రోడ్ మీద ఎవరు కనిపించిన ఫోన్లో లేదని కాదు అడిగి తీసుకొని ఓటేసేదాన్ని. అమర్ అన్నాడు కదా అనంతపూర్ ప్రజలు ఆయన ట్రోఫీ కొట్టడం కోసమని. నేను గత 2 వీక్స్ నుంచి మాకు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది బ్రో, మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్తానని చెప్పి ఆ పద్యం చెప్పి 6కి వెళ్ళేదాన్ని. అక్కడ వాకింగ్కి వచ్చిన వాళ్ళు ఫోన్లు అడిగి శివాజీ గారి కోటేసేదాన్ని. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎన్ని వందల ఓట్స్ వేసానో నాకే తెలీదు. అక్కడ అమర్ అంటున్నాడు కదా అనంతపూర్ ప్రజల కోసం అని, నేను ఓట్ ఫోన్ అడిగి శివాజీ గారికి ఓటే వెయ్యండి లేదా నేను వేస్తానని వాళ్ళ దగ్గర నుంచి నేను ఫోన్ అడిగే తీసుకునేదాన్ని. అప్పుడు నేను క్లారిఫై చేసుకునేదాన్ని, ఇదిగో నేను శివాజీ గారికి వేస్తున్నాను, అక్కడ అనంతపూర్ నుంచి వెళ్ళిన అమర్ ఉన్నాడు కదా అతనికి వేస్తారంటే లేదు లేదని చెప్పేవాళ్ళు, అందరూ చెప్పేవాళ్ళు. ఈరోజు అతను మొత్తం అనంతపూర్కే చెప్పేస్తున్నాడు. ఎవరు కోరుకోలేదు ఆయనని. బీబీ వాళ్ళు నాగార్జున కోరుకున్నారు తప్ప అనంతపూర్ వాళ్ళు ఎవరు కోరుకోలేరు. శివాజీ గారు ఎంత మంచి వాళ్ళు ఎవరికి తెలియదు నిజంగా. ఆయన అక్కడ ప్రశాంత్ గెలవాలి అని అనుకుంది, అది చాలా మంచిది, అది 1% బ్రో అక్కడ, కానీ బయట ఆయన చేసింది చాలా ఉంది. అసలు నేను ఎవరు బ్రో శివాజీ గారికి, అందరిలాగా ఒక కామన్ పర్సన్ కదా. మా ఇంట్లో వాళ్ళు ఏదైనా ఎవరు వెళ్తే 3rd పొజిషన్లో ఉంటే నాకు ఎంత బాధ అవుతుందో అంత బాధ అవుతుంది. ఆయన సొసైటీ కామన్ పీపుల్ కోసం చేసింది చాలా ఎక్కువ, కానీ ఆయన చూపించుకుంది మాత్రం చాలా తక్కువ. అలాంటి మంచి మనిషిని తీసుకెళ్ళి 3rd ప్లేస్లో పెట్టారు, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డైలీ 6 కిలోమీటర్స్ నేను నడుచుకుంటూనే వెళ్ళేదాన్ని, ఎందుకంటే స్కూటీలో వెళ్తే అంటే ఇప్పుడు రోడ్ మీద నడిచే వాళ్ళది ఫోన్ మనకి అడగలేదు కదా అని నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఆర్ట్స్ కాలేజ్ వరకు 3 కిలోమీటర్స్, మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ 3 కిలోమీటర్స్, 6కి వెళ్ళి 9:30కి మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. ఈ 2 వీక్స్ నా బాబుని నేను రెడీ కూడా చేయలేదు స్కూల్కి, పాపం వాడే రెడీ అయ్యి వెళ్ళేవాడు. ఇంట్లో ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ కూడా వచ్చాయి, కానీ నేనేం రోజు చెయ్యను కదా శివాజీ గారి కోసము. ఈ 2 వీక్సే కదా బాగా బాగా ట్రై చేయాలి, ఎందుకంటే ఆయన సొసైటీ కోసం చాలా వాయిస్ రైజ్ చేశాడు.
అంటే కామన్ పీపుల్ కోసం. అలాంటి కామన్ పీపుల్లో నేనున్నాను, నా కొడుకు ఉన్నాడు, నా కుటుంబం ఉంది, నా ఫ్యామిలీ, చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. మా కోసం, మా అలాంటి కామన్ పీపుల్ కోసం ఆయన వాయిస్ చేంజ్ చేశారు కాబట్టి తిరిగి నేనేదో చేయాలి ఆయనకి అన్న దాంట్లో చేశాను. అంటే నాకు గుర్తుకొస్తున్నాను, ఈ టూ వీక్స్ నా లైఫ్లో నా ఫ్యామిలీతో నేను హేట్, ఒక రకమైన ఒక హేట్రేట్ వచ్చేసింది నా ఫ్యామిలీకి మా మీద. అంటే అదొక షో, దానికి ఏంటంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అని కొంచెం కొంచెం గొడవలు రావడం అదంతా స్టార్ట్ అయింది. ఆయన కూడా నేనేం, అంటే 2 వీక్సే కదా కొంచెం ఓపిక పడదామని నేను అనుకున్నాను. నాకు అవన్నీ గుర్తొస్తుంది. థర్డ్ ప్లేస్లో పెట్టేంత కాదు నిజంగా నాగార్జున కావాలని చేశారు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇది మొత్తం నాగార్జున చేసింది. ఎందుకంటే నాగార్జున బిహేవియర్ ఎప్పుడైనా శివాజీ గారిని ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆయన ఫేస్లో ఒక రాక్షస ఆనందం చూశాను నేను. ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్ ఎదగకుండా ఎదుగుతుంటే ఎలా చూడలేరో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాగార్జున. కానీ శివాజీ గారు దానికి పూర్తి ఆపోజిట్, చాలా మంచి మనిషి. అసలు ఆయన పక్కనున్న వాళ్ళందరూ గెలవాలనుకుంటారు. ఆయన పక్కన ఎవరెవరు అయితే నీడి పీపుల్ ఉంటారో, వీక్ పర్సన్స్ ఉంటారో, వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటారు ఆయన. రియల్ లైఫ్లో అయినా సరే, ఎక్కడైనా సరే, మూవీస్లో అయినా సరే, ఆయన వల్ల హెల్ప్ పొందిన వాళ్ళు బయటికి వచ్చి చెప్పలేదు చూసారా. నాకు అది కూడా బాధ అనిపించింది బ్రో. యాక్చువల్గా ఈ టైంకి నేను కాలేజీలో ఉండాలి, కానీ ఇంట్లో ఏడుస్తూ ఉన్నా. నాకేంటి అవసరం చెప్పండి, కానీ నేను నైట్ నుంచి నాకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఈ 2 వీక్స్ నేను పడ్డ కష్టం నాకు గుర్తొస్తుంది. 2 వీక్స్కే నాకు ఇలా ఉంటే 15 వీక్స్ ఒక హేట్రేట్, ఒక హోస్ట్ నుంచి హేట్రేట్ మాత్రమే తీసుకున్న శివాజీ గారికి ఎంత బాధగా ఉంటుంది నాకు అర్థంగా కావట్లేదు బ్రో. నైట్ నుంచి కొంచెం ఇవన్నీ గుర్తొస్తున్నాయి. 2 వీక్స్ నా ఫ్యామిలీ నన్ను హేట్ చేసింది, కానీ అవన్నీ గుర్తొస్తున్నాయి.